ఒడిశా పశ్చిమ బెంగాల్ను వణికించిన దానా తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా మారింది. బెంగాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టగా ఒడిశాలో మాత్రం అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దానా తుపాను కారణంగా 175,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మరో 2.80 లక్షల ఎకరాల్లో పంట నీట మునిగిందని తెలిపింది. ఈ మేరకు ఒడిశా వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖలు సంయుక్తంగా ప్రాథమిక నష్ట అంచనాలను ప్రభుత్వానికి పంపాయి. వాతావరణం చాలా వరకు మెరుగుపడటంతో తుపాను సహాయ కేంద్రాలకు తరలించిన 8 లక్షల మందిలో చాలా మందిని తిరిగి వారింటికి వెళ్లేందుకు అనుమతించారు. 15 లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించినట్లు ప్రభుత్వం తెలిపింది. తుపాను ప్రభావానికి ఎక్కువగా దెబ్బతిన్న కేంద్ర పారా భద్రక్ జిల్లాల్లో సహాయ పునరావాస చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో తుపాను కారణంగా మరో 2 మరణించినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 4 ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. బెంగాల్లో చాలా చోట్ల వరద నీరు తగ్గింది. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు అధికారులు తెలిపారు.